రైతులు నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారన్నారు బీజేపీ నేతలు. ఇప్పటివరకు ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి అందలేదన్నారు. ఉద్యోగాలపై దమ్ముంటే ఓయు వేదికగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. పార్లమెంట్ సాక్షిగా కేసీఆర్ బండారం బయటపెడతానన్నారు బండి సంజయ్. త్వరలో కేసీఆర్ బండారం బయటపెడతామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే పార్లమెంట్ను తప్పుదారి పట్టించారన్నారు. మీడియాతో చిట్చాట్ చేసిన సంజయ్ కేసీఆర్ ఎలా తప్పుదారి పట్టించారో ప్రజలకు చెప్పబోతున్నామన్నారు. తప్పిదాలను బయటపెట్టేందుకు లోక్సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఖచ్చితంగా ఇది పార్లమెంట్ను కుదిపేసే అంశమవుతుందన్నారు సంజయ్. ఉద్యోగాలపై కేసీఆర్ కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడుపుతోంది కేటీఆరా అని ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగం మరింత పెరిగిందన్నారు అరుణ. తండ్రి కొడుకులకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీలో చర్చకు రావాలని సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మాకంతా న్యాయం జరుగుతుందనేటటువంటి ఒక లక్ష్యంతోన తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు ముఖ్యమంత్రి అయితే మాకంతా న్యాయం జరుగుతుందని ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు తెలంగాణ నిరుద్యోగులను తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు. మళ్ళొకసారి గ్రాడ్యుయేట్స్ మోసం చేయనిక వారు పన్నుతున్నటువంటి కుట్రలో భాగమే వారు చెప్తున్నటువంటి సంఖ్య. గొల్ల కుర్మలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. సబ్సిడీ గొర్రెల పంపిణీలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. గొర్రెల కోసం కట్టిన 900 కోట్లు బ్యాంకులో వేసుంటే డబుల్ అయ్యేవన్నారు లక్ష్మణ్. మెదక్లో నిర్వహించిన గొర్రె కాపర్ల రణబేరిలో ఎమ్మెల్యే రఘునందన్తో కలిసి పాల్గొన్నారు. సభ తర్వాత నేతలు చేపట్టిన చలో కలెక్టరేట్ ఉద్రిక్తంగా మారింది. మధ్యలోనే నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో ఆందోళనకు దిగారు బీజేపీ కార్యకర్తలు. దీంతో వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ముప్పై ఒక వేలు మీరు కడితే 120,000 సబ్సిడీతో పాటు గొర్రెలు పంపిణీ చేస్తాను. అందులో పూర్తిగా అవినీతి. 3-4 సంవత్సరాలైంది వాళ్ళు కష్టపడిన డబ్బు కడితే గొర్రెలు లేదు, పొట్టేలు లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మొత్తం దోపిడీ చేశారు. బీజేపీలో చేరారు ఆర్ఎల్డీ నేత మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.